నమస్కారం అండి, భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అగ్నేష్ మిత్ర. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా. అయితే ప్రతి వీడియోలో కూడా అమిత్ర చెప్తూనే ఉంటాడు ఈ తాంత్రిక వస్తువుల గురించి. అంటే ఎందుకంటే ఒక సామాన్యుడి నుంచి కూడా ఒక అదృష్టవంతుడిగా మారి ఒక స్టేజ్కి రావటం, ఎందుకంటే పైవాడు ప్రతి ఒక్కరికి అదృష్టం ఇస్తాడు, ప్రతి ఒక్కరికి దురదృష్టం ఇస్తాడు, కానీ డెవలప్మెంట్కి కూడా ఒక షార్ట్ కట్ ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. అమిత్రాజ్కి ఇచ్చాడు, ఎంతోమందికి ఇచ్చాడు అమిత్రాజు, వాళ్ళకు చూపించాడు. అమిత్రాజ్ ఇచ్చింది ఏం లేదు, అమిత్రాజ్ జాతకాన్ని చూసినప్పుడు నీకు ఈ దశాంతర దశలలో ఖచ్చితంగా నువ్వు కోరుకున్న నువ్వు పొందగలుగుతావు. కానీ పొందేది ఎలాగా, దానికి చేయవలసిన పరిహారం ఏంటి, దాన్ని ఎలా మనం పొందగలుగుతాం, దానికి విధానం ఏంటిది అనేది నేను చెప్పాను. వాళ్ళు పూర్తి భక్తి శ్రద్ధతో అది చేసుకొని మనం చెప్పిన ఒక రత్నము తాంత్రిక వస్తువు వాళ్ళు పెట్టుకొని డెవలప్మెంట్ అయ్యారు. అందులో మన కృషి ఏం లేదు, మనం చెప్పాం. గురువు బాధ్యత ఏంది, శిష్యుడికి చెప్పటం, సరైన మార్గాన్ని చూపించటం. ఆ మార్గంలో నడవాల్సింది నువ్వే, అడ్డురాయి వచ్చిందంటే దెబ్బ తలగాల్సింది నీకే, పడాల్సింది నీకే. కానీ జాగ్రత్త చెప్తాను, ఇక్కడ అడ్డురాయి రావచ్చు, జాగ్రత్తగా ఉండి చూసుకో, చీకటి అవుతే ఇలా జాగ్రత్త తీసుకోని గురువు బాధ్యతతోటి ఒక గురుతత్వాంతో నేను చెప్తాను. కానీ కష్టపడాల్సిందైతే శిష్యుడే, కానీ ఎలా కష్టాన్ని తగ్గించాలి అనే ప్రయత్నం చేసేవాళ్ళే గురువు. నా గురువు చేశాడు, అది నాకు అది నేర్పాడు కాబట్టి నా దగ్గరకు వచ్చిన ప్రేక్షకులకి నేను పూర్తిగా గైడెన్స్ ఇస్తాను. అది ఒక న్యూమరాలజికల్ కావచ్చు, ఒక రెమెడీస్లో కావచ్చు, ఒక స్టోన్ కావచ్చు. కొంతమందికి అనిపించవచ్చు ఈయన ఏదో స్టోన్స్ పెట్టుకోమంటాడు డబ్బుల గురించి అని కాదు, అలా కాదు. షార్ట్ టర్మ్లో మన అదృష్టాన్ని మనకు అందించేటివే ఒక రత్నం కావచ్చు, ఒక తాంత్రిక వస్తువు కావచ్చు, ఒక యంత్రం కావచ్చు, ఏదైనా మనకి అదృష్టాన్ని తొందరగా ఇచ్చేది. కాబట్టి నేను రికమెండ్ చేస్తాను, అరే నీకు అదృష్టం రాబోతుంది రా బాబు పెట్టుకో, నీ 10 లక్షలు వస్తే నాకు ఏమైనా 5 లక్షలు ఇస్తావా, ఇవ్వ కదా. నా దక్షిణ ఏదో నా 2000 రూపాయలు ఫీజు నాకు ఇస్తావు, నా గురుగారు చెప్పి 10 లక్షలు వచ్చేసి 5 లక్షలు నేను అడగను కదా. ఆ రత్నం పెట్టుకుంటే ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు. ఇవాళ రేపు సెంట్రల్ హోమ్ మినిస్టర్ నుంచి తీసుకుంటే మన కేసీఆర్ సార్ గారు కావచ్చు, ఎవరైనా పెడతారు, నమ్మకం ఉంది కాబట్టి. కొంతమంది నమ్మతలేరు, దురదృష్టవంతులుగానే ఉంటారు, ఎప్పుడో నమ్మకం వస్తుంది, అంత అదృష్టం అయిపోయి బ్యాడ్ టైం వచ్చినప్పుడు రియలైజ్ అవుతారు. అప్పుడు ఏం చేస్తాం, ఎవరం ఏం చేస్తాం, అదృష్టం ఉన్నప్పుడు 10 దగ్గర 15 సంపాదించే మార్గం మేము చూపిస్తాం, దురదృష్టం ఉన్నప్పుడు ఏంటిది కనీసం సర్వైవ్ అవ్వు అని చెప్పి చూపిస్తాం అంతే. బ్యాడ్ టైంలో ఏమవుతుంది, ఎటు దారి తూయదు. అప్పుడు ఏం చేస్తాం, సర్వైవ్ కాబాబు ఇది చేసుకుంటే వెళ్ళి ఏం చేస్తాం, నీ కర్మ ఇన్ని రోజులు ఉంది చేసుకుంటూ పో, ఇది మెల్లమెల్లగా చేసుకుంటూ పోతే డెవలప్మెంట్ వస్తుంది. సచిన్ టెండూల్కర్ రాత్రి ఏం సూపర్ స్టార్ కాలేదు, ఆయన స్ట్రగుల్ అయ్యాడు. మహేంద్ర సింగ్ కూడా ధోని కూడా రాగానే సూపర్ స్టార్ ఏం కాలేదు. విరాట్ కోహ్లీ కూడా ఏం సడన్గా కూడా కొన్ని సంవత్సరాల పాటు కూడా విరాట్ కోహ్లీ ఎవరో తెలియదు ఎవరికి, వాళ్ళ జాతకంలో మహాయోగాలు ఉన్నాయి. కాబట్టి ఎవరిదైనా టైం రావాలి. వాళ్ళు టైం వచ్చినప్పుడు జ్యోతిష్యాన్ని ఆసరాగా తీసుకొని ఇది నాకు మంచి టైం అంటాం, నాకు రాహు మాదశ జరుగుతుంది, నాకు రాహు 3 ఇంట్లో ఉన్నాడు, నాకు రాహు 10 ఇంట్లో ఉన్నాడు, లేదా నాకు రాహు 11 ఇంట్లో ఉన్నాడు, నాకు విదేశీ యానాన్ని ఇస్తాడు, లేదా నాకు 10వ స్థానంలో ఉన్నాడు, నా వృత్తిని డెవలప్మెంట్ చేస్తాడు. తెలుసుకున్నారు, వాళ్ళు డెవలప్మెంట్ అయ్యారు, కొన్ని కోట్లు సంపాదించారు. అలా అని చెప్పి ఇక్కడ జ్యోతిష్యాన్ని నమ్ముకొని అలా అక్కడ కూర్చోలేదు కదా, రాహు మాదశ స్టార్ట్ అయింది నేను కూర్చుంటా అంటే కాదు. నీ పని నువ్వు చేయి, ఇక్కడి పరిహారం చేసి ఈ సమయాన్ని తెలుసుకుంటే నీకు డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి నేను అందుకనే ఆ వస్తువుల గురించి కానీ రత్నాల గురించి చెప్పేది తప్ప అమ్ముకోవాలని ఏం లేదు. నాకు రెగ్యులర్ క్లయింట్స్ 500 నుంచి 600 మంది ఉన్నారు, వాళ్ళకి ఇచ్చుకుంటే చాలు, నేను ఎవరికి ఏం చెప్పనక్కర్లేదు. కానీ నాకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచుదాం, ఎవరికైతే నమ్మకం ఉందో వాళ్ళు చేసుకుంటారు, బాగుపడ్డారా ప్రేమిడి చేసుకొని జీవితాంతం గుర్తు చేసుకుంటూనే ఉంటారు. దేవుడిని ఎలా గుర్తు చేసుకుంటారో ఆ పరిహారం చేసిన అమిత్రాజు గారు చెప్పిందని చెప్పి ప్రతినిత్యం వాళ్ళు తలుచుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళ ఆశీర్వాదాలు మాకు అందుతాయి, అందుకనే తప్ప డబ్బుల గురించి కాదండి. దేవుడి దయవల్ల ఇచ్చింది నాకు, భగవంతుడు ఇచ్చింది చాలు. సో ఇవాళ నేను చెప్పే విషయం ఏంటంటే ఆరోగ్య సమస్యలు. నేను చాలామంది రీసెంట్లీ కూడా నేను ఒక మా మిత్రుల ఒక ఫ్రెండ్కి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ఫాదర్ని నేను చూసినప్పుడు, అంటే ఆయన మొత్తం లెవెల్ అయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన జాతకం నేను చూసినప్పుడు, సో వాళ్ళ భార్య పరిహారం చేయొచ్చు, అమ్మ మీరు చేయాల్సింది నేను ఒక చిన్న పరిహారం చెప్తాను, ఈ పరిహారం చేయండి, ఆయన కొంచెం అయినా సరే కానీ ఆ హెల్త్లో డెవలప్మెంట్ మీకు కనపడతాయి, ఇది జరిగి కూడా ఒక 8 మంత్స్ అవుతుంది, సో డెవలప్మెంట్ కనపడుతుందమ్మా మెల్లమెల్లగా, రాత్రి ఏం జరగదు, స్టెప్ బై స్టెప్ మెడిసిన్స్ ఇవ్వండి. సో వాళ్ళకి ఆ యొక్క అమ్మకి నేను మంత్రం చెప్పడం జరిగింది, వాళ్ళు కూడా విధానం చెప్పారు మంత్రం ఎలా పఠించాలి. ఎందుకంటే చాలామందికి విధానం చెప్పరు, మంత్రం పఠించుకుంటారు కానీ ఏం మాల వాడాలి, ఏ దిశలో కూర్చోవాలి, ఈ చదివిన తర్వాత మనం ఎలాంటి ప్రక్రియ చేయాలని సగం చెప్పి వదిలేస్తున్నారు నేను చూసిన మనకు వీడియోలలో. కాబట్టి నేను అక్కడ చెప్పిన తర్వాత ఆఫ్టర్ 6 మంత్స్ మెల్లగా లేచి నడవటం,
మెడిసిన్స్ తీసుకుంటున్నారు, మెడిసిన్స్ ఆపేశారు అని చెప్పలేదు. అమిత్రాజ్ వెళ్ళి మాత్రం చెప్పేశాడు రా, ఆయన లేచి 6 నెలలు నడిచిరని కాదు, మెడికల్ పరంగా సహాయం తీసుకుంటూ 1.5 ఇయర్ నుంచి కూడా క్యూర్ కాంది. ఒక మంత్రం, దైవాన్ని నమ్ముకుంటూ, ఒక సూపర్ న్యాచురల్ శక్తి, దైవం అనుకో, ఇక దేవుడు లేడు అనుకుంటారు చాలామంది. సో అక్కడ ఏమవుతుంది, ఒక సూపర్ న్యాచురల్ పవర్, పంచభూతాలు ఉన్నాయి, వాటిల్లో నుంచి మనకు ఒక పాజిటివ్నెస్ అట్రాక్ట్ చేసే కొన్ని మంత్రాలు ఉంటాయి, కొన్ని ఆరోగ్యానికి, కొన్ని జాబ్కి, కొన్ని బిజినెస్కి. సో నేనేం చెప్పాను, ఆరోగ్యాన్ని చెప్పాను. సో వాళ్ళు పాటించారు, వితిన్ 6 మంత్స్ మంచిగా అతను తిరగటం మెల్లమెల్ల స్టార్ట్ చేశారు. ఇప్పుడు 8 మంత్స్ నా దగ్గర విజిట్ చేశారు. నేను ఒకటే అన్నాను, నా గొప్పతనం ఏం లేదు సార్, నా బాధ్యత నేను చెప్పాను, అమ్మ పూర్తి నమ్మకం భక్తి శ్రద్ధతోటి నేను చెప్పిన విధానం ఆమె 8 నెలలు పాటించింది అంటే ఆమె గొప్పతనం. సో మీరేం చేయాలనుకున్నా, ఏం చెప్పాలనుకున్నా ఆమెకు చెప్పండి, నాదేం లేదు. నా గురుగారు నాకు చెప్పారు, ఒకటి ఉంది నా దగ్గర పెట్టుకొని ఏం చేస్తా మంత్రం, మీకు చెప్పలేకపోతే, ఒక ప్రేక్షకుడు చెప్పకపోతే, ఒక ఇబ్బందులు ఉన్న వ్యక్తికి చెప్పకపోతే ఆ మంత్రం ఏమిటికి ఉపయోగపడ్డట్టు. కాబట్టి చేసిన ఆమె గొప్ప, నాదేం లేదు, ఆమె పాటించింది కాబట్టి నాకు తెలిసింది ఆ పవర్ ఉంది నిజంగా ఆ మంత్రానికి. నేను ఎంతోమంది చెప్పాను కానీ ఇంకా మీకు కూడా ఉపయోగపడుతుందని నా మిత్రుల యొక్క తండ్రి గారు కాబట్టి నేను చెప్పాను అన్నాను. సో అందరికీ ఈ మంత్రం నేను ఇవాళ చెప్తాను. ఎవరైతే దీర్ఘకాల వ్యాధుల నుంచి బాధపడుతున్నారో, ఎవరైతే లేవలేని పరిస్థితుల్లో ఉన్నారో, ఏదో ఒక సమస్య, కాళ్ళ నొప్పులు కావచ్చు, వెన్నుపూస నొప్పి కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ డిజీజ్, తగ్గట్లేదు, మందులు వాడండి తప్పకుండా, మెడికల్ పరంగా సపోర్ట్ తీసుకోండి. కానీ మంత్రాన్ని కూడా, ఇప్పుడు మీ సార్కి బాగాలేదు, ఎవరైనా వాళ్ళ మిస్సెస్ చేయొచ్చు, వాళ్ళ పాప చేయొచ్చు, ఎలా ప్రాసెస్ ఏం చేయాలి అంటే, ప్రతిరోజు కూడా ఎవరైతే ఒకవేళ అమ్మ చేస్తున్నారు అనుకుంటే, మీకు హెల్త్ బాగాలేనప్పుడు మాత్రం చేయకండి అమ్మా, అబ్బాయిలు చేస్తున్నప్పుడు ప్రతినిత్యం కూడా మీ తండ్రి వారి గురించి కావచ్చు, మీ అన్నయ్యకైనా, మీ తమ్ముడు గురించైనా, ఎవరి గురించైనా మీరు చేయొచ్చు. ఏం చేయాలి అంటే, ప్రతిరోజు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు పగడాల మాల ఒకటి తీసుకోండి. పగడాల మాల మెయిన్ ఇంపార్టెంట్. పగడాల మాల మీకు ఎక్కడైనా పూజా సామాగ్రిలో దొరుకుతుంది. పగడాల మాల ఒకటి, ఎరుపు రంగు వస్త్రం ఖచ్చితంగా ఉండాలి, ప్యూర్ రెడ్ కలర్ది ఒక క్లాత్ తీసుకోండి, లుంగి అయినా ఏదైనా సరే, పీట కంపల్సరీ. ఒకవేళ టేక్ది అయితే చాలా మంచిది, లేదా నిమ్మ చెట్టుదైనా ఏదైనా ఒకటి, పీట మాత్రం కంపల్సరీ తీసుకోండి. ప్రతిరోజు ఏంటంటే బిఫోర్ 7:30 అయితే బెస్ట్, బిఫోర్ 7 అంటే 5 నుంచి 7 లోపు లేచి మంచి తలార స్నానం చేసుకొని, మీరు తూర్పు ముఖాన మంచి పీట వేసుకొని, బట్ట ఎర్రబట్ట దాని మీద వేసేసుకొని తూర్పు ముఖాన కూర్చోండి. మీరు ఇంట్లో అలంకరణ దేవుడికి ఏమైనా చేస్తే చేసుకోండి, దీపారాధన నెయ్యితోట నువ్వులతోట మీ ఇష్టం. నైవేద్యం మాత్రం కొంచెం పరమాన్నమన్నా సమర్పించండి, లేదు అనుకుంటే మీకు స్వీట్ షాప్లో కళాఖండ్ దొరుకుతుంది, ఆ కళాఖండ్ అయినా కొంచెమైనా పర్లేదు, ఒక 10 రూపీస్ 20 రూపీస్ అయినా తెచ్చి అక్కడ నైవేద్యంగా సమర్పించండి. బాక్స్ తోడు పెట్టొద్దు ఎప్పుడు కానీ, ఇత్తడి గిన్నె కానీ రాగి గిన్నెలో కానీ పెట్టండి. కొంచెం తీపి పదార్థం లేదనుకుంటే ఇంత పులిహోర ప్రిపేర్ చేయండి, బెస్ట్ ఇంట్లోనే పులిహోర ప్రిపేర్ చేసి, ఇత్తడి గిన్నెలు కానీ రాగి గిన్నెలు కానీ వాడని, స్టీల్ వాడొద్దు. లేదు గురుగారు ఇత్తడి గిన్నె లేదు రాగి లేదంటే మట్టిది ఏదన్నా చిన్నది ప్లేట్ లాంటిది ఏదైనా తీసుకొని దాంట్లోనే పెట్టండి, స్టీల్ మాత్రం వాడొద్దు దీనికి. అక్కడ పెట్టేసిన తర్వాత పగడాల మాల మీద నేను మంత్రం చెప్తాను, ఆ మంత్రం నోట్ చేసుకోండి, 108 సార్లు జపం చేయాలంటే ఒక్క మాల చేయండి. మంత్రం ప్రతి ఒక్కరు నోట్ చేసుకోవాలి, ఓం నమో భగవతే మృత సంజీవని. మృత సంజీవని అన్న తర్వాత ఎవరైతే వ్యక్తి వ్యాధితోటి బాధపడుతున్నారో అతని పేరు అక్కడ అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, చూడండి కరెక్ట్ వినండి ప్రతి ఒక్కళ్ళు, ఓం నమో భగవతే మృత సంజీవని అమిత్ రాజ్ శాంతి కురుక్కురు స్వాహ. ఇక్కడ ఏం చేశాను నేను, అమిత్ రాజ్ అనే పేరు యాడ్ చేశాను, అంటే నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఓం నమో భగవతే మృత సంజీవని దేవి శాంతి కురుక్కురు స్వాహ. ఇక్కడ నా భార్యకు బాగాలేదనుకున్నాను, అక్కడ మృత సంజీవని అన్న తర్వాత దేవి అన్న తర్వాత దేవి అన్నాను. మళ్ళీ ఇంకోసారి చెప్తాను వినండి, ఓం నమో భగవతే మృత సంజీవని అమిత్రాజ్ శాంతి కురుక్కురు స్వాహ. ఇక్కడ మృత సంజీవని అన్న తర్వాత ఎవరైతే వ్యక్తి బాధపడుతున్నాడో ఆరోగ్య సమస్యలతోటి అతని పేరు అక్కడ తీసుకోవాలి, తీసుకున్న తర్వాత శాంతి కురుక్కురు స్వాహ. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఓం నమో భగవతే మృత సంజీవని వెంకటేష్ శాంతి కురుక్కురు స్వాహ. ఓం నమో భగవతే మృత సంజీవని శ్రీనివాస్ శాంతి కురుక్కురు స్వాహ. ఎవరికైతే ఆరోగ్య సమస్య ఉందో ఆ మృత సంజీవని అన్న తర్వాత ఆయన పేరు అనేది అక్కడ యాడ్ చేసుకోవాలి. అర్థమైందా? నేను మీకు డిస్క్రిప్షన్ మీద, మీకు పైన కూడా నేను మంత్రం మీద ఎలా వేయాలనేది నేను మీకు చూపిస్తాను అక్కడ, ఆ స్క్రీన్ మీద కూడా చూసి ప్రతి ఒక్కళ్ళు నోట్ చేసుకోండి. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు మీరు జపించాలి. జపించిన తర్వాత మీ ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక 3 సార్లు ఆయన నుదుటి మీద ఊదండి. ఈ మంత్రాన్ని ఒక 3 సార్లు చదివి
ఓం నమో భగవతే మృత సంజీవని శ్రీనివాస్ శాంతి కురు కురు స్వాహ అని చెప్పి అనుకొని ఒకసారి ఊదాలి. మళ్ళీ ఇంకోసారి ఓం నమో భగవతే మృత సంజీవని శ్రీనివాస్ శాంతి కురు కురు స్వాహ మళ్ళీ ఒకసారి అట్లా 3 టైమ్స్ మనం మంత్రాన్ని ఉచ్చరించి ఆ యొక్క గాలిని వాళ్ళ మీద ఊదాలి. ఇలా మనం ప్రతినిత్యం మీరు చేస్తూ ఉండండి. ఇది ప్రతిరోజు వాళ్ళలో మనం ప్రతినిత్యం మనం ఆరాధన చేస్తూ ఆ నైవేద్యం ఏదైతే పెట్టామో కొంచెం పులిహోర అనేది ఆయనకు కొంచెం సమర్పించండి. మిగతాది మీరు కూడా తీసుకోవచ్చు. ఇది ఎవరైనా ఎవరి గురించి అయినా చేసుకోవచ్చు. ఎలా అనేది నేను చెప్తాను మళ్ళీ ఇంకొకసారి. ఓం నమో భగవతే మృత సంజీవని అన్న తర్వాత శ్రీనివాస వెంకటేష అమిత్రాజ దేవి అనేది యాడ్ చేయాలి పేరు. ఓం నమో భగవతే మృత సంజీవని దేవి శాంతి కురుకురు స్వాహ, దేవి కానీ శ్రీనివాస్ శాంతి కురుకురు స్వాహ, ఇలాగా పేరు యాడ్ చేసేసుకొని ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉచ్చరించినట్టయితే తప్పకుండా వాళ్ళకి ఆరోగ్య సమస్య అనేది దినదినంగా ప్రతిరోజు కూడా తగ్గుముఖం అనేది పట్టడం జరుగుతుంది. అలాగే వీళ్ళు మంత్ర క్యూర్ అయిన తర్వాత ఆ మంత్రం అనేది మీరు కావాలంటే కంటిన్యూ చేయొచ్చు. ఇది ఆయుష్ కూడా పెంచుతుంది, ఆరోగ్య సమస్యలను కూడా తీరుస్తుంది. ఇది ఎవరి గురించి అయినా ఎవరైనా చేసుకోవచ్చు. చెప్పిన విధానం అనేది పాటించండి, దిశ అనేది కరెక్ట్ తెలుసుకోండి. ఈ మంత్రాన్ని కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను మీకు ఎలా అనేది, దాని ప్రకారంగా పఠించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. పిల్లిమాయ గురించి మనం తెలుసుకుంటున్నాం. పిల్లిమాయ అనేది ఏంటి అంటే మనకి ధనప్రాప్తి, నాకు ధనాకర్షణ లేదండి, నాకు ధనప్రాప్తి కలగాలి, మనకు ధనం కలిసి రావాలి, బయట ఆగిన డబ్బు తిరిగి రావాలి, అధికార ప్రాప్తి కావాలి. ఒక పొలిటీషియన్ నేను, నాకు అధికార ప్రాప్తి కావాలి, నా శత్రువు నా ముందు నించకూడదు, నేను ఏ పని తలబెట్టినా నాకు అందులో విజయం కలగాలి. నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అండి, మనం సినిమాలు మనం కొన్ని లక్షలు కోట్లు పెట్టి తీస్తుంటాం, అందులో కూడా మనకు సక్సెస్ కావాలి, ఒక ఆకర్షణ శక్తి పెరగాలి, నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి తాంత్రిక పీడలు ఉండొద్దు, మన లైఫ్ లాంగ్ నా కుటుంబానికి కూడా ఒక మొత్తం ఒక రక్షా కవచంలాగా పనిచేయాలి అంటే నల్లపిల్లి మాయ మీ ఇంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మీ పూర్వీకులకి దీని గురించి తెలుసుంటుంది. దీని గురించి ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్, కాళీ కితాబ్, రావణ సంహిత, భృగు సంహిత ఇలాంటి బుక్స్లలో దీని గురించి వివరణ ఉంది. ఆ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నాం. కాబట్టి ఇబ్బందులు మీకుంటే ఆ పిల్లిమాయ మీరు పెట్టుకోవచ్చు. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకు. ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమాయ ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి, జనాధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం, అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరు మనకు నలుగురు ఇష్టపడే మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనేవి ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే టైం మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే ఆ టైం దాటింది అంటే ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాయి. నమస్కారం అండి, నా పేరు సూర్య, నేను ఫలక్నామా నుంచి వస్తున్నాను. నేను ఇంతకు ముందు 2 ట్రావెల్స్ వెహికల్ పెడదామని 2 క్యాబ్స్ తీసుకున్నాను, దాంట్లో రాను నాకు కొంచెం లాస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో మా ఫ్రెండ్ ఒకరు కలిశారు. కలిసి అతను చెప్పారు ఇట్లా గురుగారు ఉన్నారు, అతని దగ్గరికి వెళ్తే మీకు ఏదైనా సలహా దొరుకుతుందని చెప్పారు. వెంటనే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళంగానే గురుగారిని కలిశాను. నా సమస్యలో గురుగారికి చెప్పాను. చెప్పగానే వెంటనే గురుగారు ఒక కిట్ ఇచ్చారు, ఇది వాడండి, ఇది మీ దగ్గర ఉంచండి, భద్రపరచండి, మీకు వెంటనే దీని గురించి తెలుస్తుంది మీకు అని చెప్పారు. అది ధరించిన నేను 3-4 నెలలే నా లైఫ్ మొత్తం మారిపోయిందండి. నెక్స్ట్ మా చెల్లెలు తీసుకుని రావడానికి వచ్చాను. తన ఫ్యామిలీ సమస్యలు ఉందంటే గురుగారి దగ్గరికి వెళ్దామని నేనే స్వయంగా తీసుకుని వస్తున్నాను. ధన్యవాదాలు. హాయ్ అండి, నా పేరు అనిల్. నా పేరు అనిల్, నేను ఉండేది కరీంనగర్లో ఉంటాను. నేను వచ్చేసి నాకు బీటెక్ కంప్లీట్ చేశాను. బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత నేను జాబ్ కోసం చాలా వెతికాను, చాలా చూశాను, చాలా అప్లై చేశాను, బట్ అప్పటికీ నాకు జాబ్ రాలేదు. ఆ తర్వాత మా ఫ్రెండ్ ఒకరు ఇట్లా ఒక గురుజీ ఉన్నారు, గురుజీని కలిస్తే మీకు బాగా జరుగుతుంది అని చెప్పేసి ఒక అతను చెప్పాడు, మా ఫ్రెండ్ చెప్పాడు. అట్లా మా ఫ్రెండ్స్లో నేను గురుజీని వచ్చి కలిశాను. గురుజీ వచ్చేసేసి
నాకు ఏమేమి చేయాలి అని, డైలీ ఏం చేయాలి, ఎట్లుంటుంది నీకు భవిష్యత్తు అని దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాని తర్వాత నాకు ఒక కిట్ ఇచ్చాడు, ఈ కిట్ తీసుకొని ఇంట్లో పెట్టుకోమని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు మేమంతా హ్యాపీగా ఉన్నాము, ఇంట్లో కూడా చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్యక్రియ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ గుర్తుంటుంది, ప్రతి చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతి శీఘ్రంగా మీకు చేస్తాయి. సర్వజన సుఖ్న భవంతు, ఓం నమ శివాయ్.